సేంద్రియ పద్ధతిలో పువ్వుల సాగు చేస్తూ అందులో అంతర్పంటగా ఉల్లి సాగు గోధుమ సాగు చేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్న మెదక్ జిల్లాలోని ఓ గిరిజన రైతుపై ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా రామాయణపేట మండలం దంతేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని భిక్షపతి తాండాలో గోపాల్ అనే రైతు తన 2 ఎకరాల పొలంలో లిల్లీ పూలు మరియు చాందిని పూలు సాగు చేస్తూ అందులో అంతర్పంటగా ఉల్లినారు నాటి ఉల్లి సాగు చేస్తూ పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. ఈ పంటలకు నీరు కూడా పెద్దగా అవసరం లేదని వారానికి 2 తడవులు అందిస్తున్నామని అన్నారు. కూలీల అవసరం కూడా పెద్దగా ఉండబోదని తను తన భార్య కలిసి ఈ పూల సాగు చేస్తున్నట్టు గోపాల్ తెలిపారు. అదేవిధంగా పూర్తి సేంద్రియ పద్ధతిలో గోధుమ కూడా సాగు చేస్తూ ఆ ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలిచాడు. తన భూమిని కాపాడుకుంటూ సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నానని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం లిల్లీ పూలు కిలో 100 రూపాయలు పలుకుతుండగా తెల్ల చామంతి పూలు కిలో 60 రూపాయలు. ప్రతిరోజు పూల సాగుతో ఆదాయం పొందుతున్నానని గోపాల్ సంతోషం వ్యక్తం చేశారు. దగ్గరేమో ఆర్గానిక్లా ఉల్లిగడ్డ పండిస్తున్నా. ఎక్కడేమో అది చాందిని అంటారు, చామంతి టైపే. అది ఈ సంవత్సరమే కొత్తగా వేసుకున్నాను. పోయిన సంవత్సరం వేసినాను కానీ ఇప్పుడు పొలం దుంకిలా వేస్తే అది డ్యామేజ్ అయిపోయింది, లాస్ వచ్చింది. ఈ సంవత్సరమేమో ఇప్పుడు ఒక పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఒక ముందు ఒక నెల ముందు వేసిన అది సక్సెస్ అయింది. మరి ఏరియాలో రాదని చెప్పారు, అది కర్ణాటక గుజరాత్లా పడుతుందని చెప్పారు. అయినా సక్సెస్ అయింది, చూద్దామని ఈ సంవత్సరం 1 ఎకరం వేసిన. బాగుంది, మార్కెటింగ్ కూడా 50-60 నడుస్తుంది. దాని పక్కనేమో ఇది ఏమో దీని పక్కనేమో అది నిల్లి వేసిన. ఇది లోకల్ ఉండే ఇంతకుముందు సీడ్ కోసం పేస్తున్నా దానికి, అది కూడా బాగొచ్చింది. ఇంకా 6 నెలలు అయితే సక్సెస్ అవుతుంది. అది నిల్లి పంట అనేది అనేమో 2 సంవత్సరాల దాకా అది తీయోది కాదు, చెరుకు తోట లేక. మొత్తం ఎన్ని ఎకరాలు? ఎకరా ఉంది ఇది చామంతి, ఇది చాందిని ఏమో ఎకరా ఉంది, అది ఎకరేమో అది నిల్లి ఉంది, ఎకరేమో ఆర్గానిక్గా ఉల్లిగడ్డ పండిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఇప్పుడు దీనికి ఫర్టిలైజర్ పెట్టలేజ్ ఏం లేదు, ఎరువేసిన బాగుంది. ఈ సంవత్సరం అయితే ఏం పర్వాలేదు, పొలం కన్నా మక్క కన్నా ఇది బాగుంది. ఈ సంవత్సరమే కొత్తగా పెట్టాను. ఇంతకుముందు ఏమో వేరే సీడ్ వేసాను, అది ఇంకా అది గ్లాండా అనేది, అది సమ్మర్లో ఏమో అది డ్యామేజ్ అయిపోతుంది, అందుకే దానికి మార్చేసి ఇప్పుడు కొత్త వెరైటీ పెట్టిన. అందరికీ నమస్కారం. రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామ పరిధిలో భిక్షపతి తాండాకు చెందినటువంటి గోపాల్ అనే గిరిజన రైతు తనకున్న క్షేత్రంలో చామంతి లిల్లీ సాగుతో పాటుగా సేంద్రియ పద్ధతిలో గోధుమ సాగు చేస్తున్నాడు. గత 2 సంవత్సరాలుగా ఈ రైతు అందరికీ భిన్నంగా అందరూ రెగ్యులర్గా ఆ ఏరియాలో వరి కానీ మొక్కజొన్న కానీ వేస్తుంటే ఈ రైతు వినూత్నంగా ఈ పూల సాగు అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో గోధుమ సాగు అనేది చేపట్టడం జరుగుతుంది. అక్కడక్కడ సేంద్రియ పద్ధతిలో ఉల్లి సాగు అనేది చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకు కమర్షియల్ పంటలు, వీటన్నిటికి కూడా నిరంతర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మనం కూడా మన వ్యవసాయ శాఖ ద్వారా రైతుల్ని కూడా ప్రోత్సహిస్తున్నాం. ఏంటంటే పంట మార్పు చేయమని చెప్తున్నాం, పంట మార్పు చేయకపోవడం వల్ల తీవ్రంగా పురుగులు పెరిగిపోతున్న సమయంలో ఈ రైతు మిగతా రైతులందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా ఈ చామంతి తెల్ల లిల్లీ వల్ల మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది, నిరంతర ఆదాయం ఉంది, దీనికి పెద్ద కూలీల ఖర్చు లేదు, అదేవిధంగా తక్కువ నీటితోని మంచి ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా రైతు సోదరులు కూడా ఇతన్ని ఆదర్శంగా తీసుకొని వారు కూడా ఈ విధంగా చేపట్టాలని రైతులకు సూచించి ఈ రైతు యొక్క విజయగాథను మిగతా రైతులకు కూడా ప్రత్యక్షంగా చూపించడానికి వ్యవసాయ శాఖ ద్వారా కృషి చేస్తాము.